తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో అసెంబ్లీకి రాబోతున్నారు. స్పీకర్ ఎన్నిక తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 10:30 స్పీకర్ ఎన్నికైనట్టుగా ప్రకటించబోతున్నారు ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ. ప్రోటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ను ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించాయి. అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో బీజేపీకి చెందిన 8 ఎమ్మెల్యేలు ప్రమాణం చేయబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో అసెంబ్లీకి రాబోతున్నారు. స్పీకర్ ఎన్నిక తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 10:30 స్పీకర్ ఎన్నికైనట్టుగా ప్రకటించబోతున్నారు ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ. ప్రోటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ను ఎంపిక చేయటం నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించారు. అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో బీజేపీకి చెందిన 8 ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, ఎస్, మనం చూసుకోవచ్చు మరికాసేపట్లో బీజేపీకి సంబంధించిన 8 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాబోతున్నారు. మొదటి రోజు ప్రమాణ స్వీకారంలో వాళ్ళు కొంత నిరసన వ్యక్తం చేయడం జరిగింది కాంగ్రెస్ తీరు పట్ల. ముఖ్యంగా ఎంఐఎం ఎమ్మెల్యేకి సంబంధించి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీకి ప్రొటెం స్పీకర్ ఇవ్వడాన్ని వాళ్ళు కొంత వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దానికి నిరసనగా ఏదైతే రజాకార్ పార్టీ ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్గా ఉండగా మేము ప్రమాణ స్వీకారం చేయమన్న ఒక నిరసనను వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. మొదటి రోజు గెలిచిన ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేస్తుండగా బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రమాణ స్వీకారం చేయకుండా అసెంబ్లీకి రాకుండా కొంత నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆ రోజు ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేయడాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద వాళ్ళు నిరసన కార్యక్రమం కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పూర్తి స్థాయి స్పీకర్ ఎంపిక తర్వాత వాళ్ళు అసెంబ్లీకి రానున్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలుగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అయితే మనం అసెంబ్లీకి సంబంధించినటువంటి షెడ్యూల్ చూసినట్లయితే ఏదైతే బిజినెస్ ఇస్తారో ముందుగా ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు, ఆ తర్వాత స్పీకర్ ఎంపిక ఉంటుందంటూ బిజినెస్ అసెంబ్లీకి సంబంధించినటువంటి బిజినెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు బీజేపీ ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కుమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళిద్దరు కూడా ఇంకా ప్రమాణ స్వీకారాలు చేయలేదు. అయితే ఈ నేపథ్యంలోనే వారిద్దరినీ ప్రమాణ స్వీకారం చేయించడంతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలను కూడా ప్రమాణ స్వీకారం చేయించున్నారు. అయితే ముందుగా బిజినెస్ ప్రకారం అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోటి ప్రమాణ స్వీకారం చేయిస్తాడా, లేకపోతే పూర్తి స్థాయి స్పీకర్ ఎంపిక అయిన తర్వాతనే పూర్తి స్థాయి స్పీకర్ చైర్లో ఉండగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అసెంబ్లీలో ఉన్నటువంటి బిజినెస్ ప్రకారం అయితే ముందుగా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత స్పీకర్ ఎంపిక ఉంటుందంటూ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అయితే విడుదల చేయడం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం పూర్తి స్థాయి స్పీకర్ ఎంపిక తర్వాత మాత్రమే మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, 11.5 ప్రాంతంలో అసెంబ్లీకి వస్తామంటూ బీజేపీ నుండి 3 ఎన్నికైనటువంటి సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి చూడాలి, స్పీకర్ ఎంపిక కంటే ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే ఇద్దరు కలిసి కూడా ఒకేసారి ప్రమాణ స్వీకారం చేస్తారన్నది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే బీజేపీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ముందుగా ముందు నుండి ఏదైతే ఎంఐఎంను ఆపోజ్ చేస్తూ వస్తున్నటువంటి బీజేపీ, దానికి అనుగుణంగానే ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్గా ఉండగా వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేయము అని ఒక నిశ్చయంతో ఉన్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అదే ఈరోజు కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయి స్పీకర్ ఎంపిక తర్వాతనే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. థ్యాంక్ యూ అజయ్.